మోహన్ మోహన్ క్యాలికట్ నేను ఇప్పుడు చిన్న స్నాక్స్ ఐటమ్ చేసి చూపిస్తాను దానికి కావాల్సింది ఏమంతా కావాలని చెప్పాను టెంకాయ చక్కెర యాలకాయ గోధుమ పిండి నూన దాని టెంకాయల మిక్స్ చేసుకునేసి చక్కెరని మిక్స్ చేసుకునేసి కొంచెం యాలకాయ కలపెట్టుకునేసి దాన్ని నల్చుకునేసి ఒక దీంట్లో పూర్ణం పెట్టేది ఇట్లా పెట్టి కారము దీంట్లో చేయొచ్చు కావాలంటే మన ఉర్లగడ్డని మసాలా చేసుకునేసి అదిన పెట్టేసి దీని పెట్టి इतना प्रेस अन्नी दाक बाडली नून पोसे वैट वेसी देवी ఎత్తేసీ వేంగిందో ఇది తిప్పేసి ఈవినింగ్ స్నాక్స్ రెడీ మధేశ్వరి శ్రీనివాస క్యాలికట్ లో మాట్లాడతాను నేటి నేను గోధుమలో చేసి చూపించాను అందర తలస గోధుమలో చేసేది కొల్ల కష్టం అంట ఏంటో నాన పెట్టి పాలు ఎత్తండి జామలు 10 నిమిషస్ అలవ అయిపోను నాకు ఇంగ్రీడియన్స్ చూపించు నేటి ఈ కప్పులో అన్ని ఎత్తిండాను ఒక కప్పు గోధుమ పిండి 1/4 కప్పు నెయ్యి 2 కప్పు చక్కెర క్యాషియో ఫ్రై చేసింది మీ షుగర్ కౌంటర్ 2 కొంచెం తక్కువ వేసుకోవచ్చు फस्ट इधी कपाल कप नील बाॉल फस्ट इन पक नी बाॉल बाॉल का नील इन नैसी आकाल कप निका नरी गोधुम पिंड वैसी फ्राई चेय चुने करीपाय इपड़ी पिंड वैसी फ्राई चेय रुमस आट मंट तक फ्राई चेसे पक नील बाॉल बाॉल नील दीप चक्कर आसी नस कल अंत उच्च इधन उठा चक्कर कैसे कलर याडेस पदन दीचते गई आफ्ना क्या वेस्ट दी सर्विंग बउल अच्छे काम रेड स्पून नये वेस मिनी अलवाई
అది కొంచెం ఇదిగా ఉను ఒక 10 నిమిషాలు తాగితే అది కొంచెం లేట్ అయిపోయింది అలా మన స్పూన్ ఎత్తాడు సిరిగిపోయి ఇంకో నిమిషం అంటే ఇంకా కొంత కొంచెం ఇది ఇంకా ఆటప్పుడు కొంచెం లేట్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చి ఈ కప్పులుగా ఎత్తుండా ఈ కప్పులో ఇంత అల్వా వచ్చింది ఈ కప్పులుగా ఎత్తుండా ఇంత అల్వా వచ్చింది ఇంకో దగ్గర మెషర్మెంట్ చెప్పాను ఒక కప్పు గోధుమ పిండి ముక్కాల్ కప్పు నెయ్యి ఒన్నే ముక్కాలు అది రెండు చక్కెర వాళ్ళ వాళ్ళ ఇది కొరికి చక్కెర కొరికి క్యాషియం ఫ్రై చేసి వేయాలి ఉంటుందా కడుసులు కావట కొంచెం నెయ్యి వేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఇష్టం అందరూ చేసి ట్రై చేసి చూడండి 10 నిమిషాలు తాము కరెక్ట్గా ఇది రెండు టిప్స్ చెప్పవడం తెలిసాను మన అలసందలు పెడుతుంటే ఎప్పుడు చూసినా వంటలు వచ్చేస్తాను నేను ఏం చేయలేదు మీరు కొంచెం అసలు రవ వేయించారు అసలు వేడి చేసి పెట్టేస్తారు 6 నెలలు అయినా వండు రాదు వెళ్ళాకనే పెట్టుకోవచ్చు అదే మరి పెసలకు కూడా ఒక 14 అయితే దానికి వండి వచ్చేస్తుంది అది మీరు వేడి చేసి పెట్టుకోవచ్చు అదే మన వరకొంత మళ్ళీ పెట్టింటే ఓ వారం అయితే ఆ పోహమారం వచ్చేస్తుంది మన ఊరికి వచ్చేస్తారు అది వేడి చేసి పెట్టేస్తే అంత ఫ్రెష్గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ రాండ వెజ్ లాలిపాప్ ఎట్లా చేసేది చూస్తామా దానికి ఓ 4 మీడియం సైజ్ పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేసుకోండి దాని వెంట 1/2 కప్ క్యారెట్ తురిమిన క్యారెట్ను 1/2 కప్ తురిమిన క్యాబేజీని వేసుకోండి వెంట ఇంతూదు చిల్లీ పేస్ట్ వేసుకోండి గ్రీన్ చిల్లీ పేస్ట్ వెంట 1/2 కప్ బ్రెడ్ క్రమ్స్ను ఉప్పును అన్నీ మన టేస్ట్ తగిన మరి వేసి నీళ్ళు చల్లహండ నస టైట్గా పిసుకోండి దీని వెంట కొంచెం కూడా నీళ్ళు చల్లనే వద్దు చల్లి తిమ్మింటే మన లాలీపాప్ సరిగ్గా రాదు దాని వెంట కొంచెం మిరపడి కూడా యాడ్ చేస్తాము దాన్ని కలపెట్టుని మన టేస్ట్ తగినట్లా గరం మసాలాను చాట్ మసాలాను వేసి కలపెట్టుంటామా నే ఇక్కడ వేసిండేది చాట్ మసాలా అన్ని మే వేసి నస్స పిండి పిసుగట్ల పిసుకొని ఓ ఐస్ క్రీమ్ స్టిక్ ఎత్తి లాలీపాప్ మరి దీన్ని చేసి నస టైట్గా అంట పెట్టుంటాము ఐస్ క్రీమ్ స్టిక్ చికెన్ ఇవ్వాలి దాన్ని జస్ట్ బాల్స్గా కూడా మనం చేసుకోవచ్చు మన ఇష్టంగా ఐస్ క్రీమ్ స్టిక్లో చేస్తే లాలీపాప్ మరి అందంగా నసు ఉంటే మట్టు ఆ లాలీపాప్ కోట్ చేసేదానికి ఓ 1/2 కప్ మైదానీను 1/2 కప్ కార్న్ ఫ్లవర్ ఉప్పు మిరపడి అన్నీ మేము మన టేస్ట్ తగిన మరి వేసుకొని మన దోశ పిండి పదానికి కొంచెం నీళ్ళు పోసి కలపెట్టుంటాము దీని వెంట జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ అది యాడ్ చేసుకోలే మీకు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నసు స్మెల్ నసును మీకు పెట్టనుంటే అదిను ఈ పిండిలో వేసుకోవచ్చును అన్నమే వేసి దోశ పిండి కన్సిస్టెన్సీని నీళ్ళు పోసి కలపెట్టుంటామా ఆ బ్యాటర్ని లాలీపాప్లా కోట్ చేసిస్తామా స్పూన్ పెట్టి కోట్ చేసుకోండి దాని వెనక ఓ చిన్న బాణట్లో నూనె పెట్టి ఆ లాలీపాప్ని వైట్ వైట్గాను ఫ్రై చేసి ఎత్తుతామా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేస్తామా అన్నమే మన లాలీపాప్ కూర రెడీ దాన్ని పైగా కోట్ చేసేదాన్ని సాస్ కావాలా ఆ సాస్ ప్రిపేర్ చేసేదాన్ని ఓ బాణట్లో 2 స్పూన్ నూనె పోసుకొని జింజరును ఆనియన్ జింజరు గార్లిక్ను ఫైన్గా చోప్ చేసి దాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వదక్కుకోండి దాని వెంట టొమాటో సాస్ ఓ 2 స్పూన్ వేతుని కొంచెం నీళ్ళు పోసి అది ఉడికే గ్యాప్లో ఓ 2 స్పూన్ కార్న్ ఫ్లవర్ని నీళ్ళ కలపెట్టి రెడీ చేసి పెట్టుంటామా దీని వెంట కొంచెం మిరపడి కూడా యాడ్ చేసుకుంటామా ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్గా ఉంటే కలర్ ఇంకా నస్తుంది దాని వెంట ఓ డార్క్ సోయా సాస్ పోసుకొని మనం కలపెట్టిన కార్న్ ఫ్లవర్ దీని పోసి సోయా మన సాస్ కన్సిస్టెన్సీ రావాలి కదా ఆ దీనికి కొంచెం కూడా నీళ్ళని యాడ్ చేసి పెట్టామా కొంచెం ఉప్పు కూడా యాడ్ చేస్తామా
సాస్ కన్సిస్టెన్సీ వచ్చిన వెనక పొయ్యి ఆఫ్ చేసేసి ఓవర్ లాలీపాప్గా ఎత్తి సాస్ని కోట్ చేసి సర్వ్ చేయాల్సిందిదా. ఇది కొల్ల ఈజీ అయిన రెసిపీదా, అందరూ మేనం ట్రై చేస్తారు అని తలచ ట్రై చేసేసి. తిని సూర్య ఫ్రమ్ కాలికెట్. నేను ఇప్పుడు వచ్చి షాహీ టుక్డా చేయబోయాను. దాని ఏమేమి ఐటమ్స్ కావాలంటే బ్రెడ్ 1 ప్యాకెట్ బ్రెడ్, దాని అప్పుడు షుగర్ 1 లీటర్ మిల్క్, దాని అప్పుడు సాఫ్రాన్ ఆర్ కేసరి పౌడర్ మనం ఎత్తుకోవాలి. ఇప్పుడు వచ్చి ఫస్ట్ స్టెప్ వచ్చి మనం బ్రెడ్ని వచ్చి కార్నర్స్ అంతా ఎత్తేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి. సెకండ్ వచ్చి మనం 1 లీటర్ పాల్ని వచ్చి కాన్ చేసి దాని అప్పుడు అది పాది సుండే అలాగా మనం వెయిట్ చేయాలి. అది కొంచెం సుండింది అప్పుడు 7 to 8 స్పూన్స్ వచ్చి షుగర్ యాడ్ చేసుకోవాలి. దాని వెంటనే మనం వచ్చి సాఫ్రాన్ వచ్చి యూస్ చేయొచ్చు, అది హెల్తీ. అది లేదన్నప్పుడు మన కేసరి పౌడర్ యూస్ చేసి కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. అది వచ్చి మనం ఓరలోకి నస్సానే సుండ పెట్టాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే పోదు మనం ఆఫ్ చేసేటోళ్ళ, లేదంటే అది కొల్ల వచ్చి గట్టి అయిపోను. సర్వ్ చేసేదని కొంచెం కష్టం. నెక్స్ట్ వచ్చి మన షుగర్ వచ్చి 1/2 కప్ షుగర్ ఎత్తుని దాని 1/2 కప్ నీళ్ళు పోసి అది వచ్చి షుగర్ సిరప్ వచ్చి మనం రెడీ చేయాలి. అది వచ్చి లైట్గా ఓ కంబి పదం వచ్చేలాగా మనం అది వచ్చి వచ్చింది కప్పుడు అది ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం కట్ చేసింది బ్రెడ్ని వచ్చి లైట్ బ్రౌనిష్ వచ్చేలాగా మనం ఓవెన్ని దేవి ఎత్తుకోవాలి. దేవి ఎత్తింది కప్పురం మనం చేసింది షుగర్ సిరప్లో వచ్చి ఓవెన్ని డిప్ చేసి ఎత్తుకోవాలి. మనకి ఎంత స్వీట్నెస్ కావాలో దానికి ఎత్త మరీ డిప్ చేసుకోవచ్చు. ఒన్నో సింగిల్ సైడ్ మటు డిప్ చేసుకోవచ్చు. నస స్వీటా కావాలట్లనిప్పుడు మన డబుల్ సైడ్ డిప్ చేసి ఎత్తుకోవచ్చు. ఇప్పుడు వచ్చి మనం చేసిన బ్రెడ్ని వచ్చి మన నీట్గా ఎత్తి పెట్టి దాని పైకి వచ్చి మనం ప్రిపేర్ చేసింది రాబ్దీని వచ్చి మ్యాందా మన ఏం ఫ్లేవర్ ఎంత కావాలనో అంతలాగా మ్యాందా వచ్చి స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం నట్స్ తునేసి దాని వచ్చి పైగా స్ప్రెడ్ చేసి దాని వచ్చి డెకరేట్ చేసుకోవచ్చు. ఇన్ ద సెట్ షాహీ టుకుడా రెడీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్యవిశ్వాస్కు థ్యాంక్స్.